ఎందుకు ఒక రకమైనటువంటి బహుశా ఇది పార్టీషన్ తర్వాత వచ్చిన గొడవలో చంపడం గొడవలో ఇవాళ బీజేపీ వారికి వాళ్ళ ముందు నుంచి నేను వాళ్ళని తప్పుపట్టు వాళ్ళ ప్రిన్సిపల్ ముందు నుంచి ఇదో ఇది వాళ్ళకి భగవద్గీత హిందుత్వ హిందుత్వ అని ఇది రాసింది సావర్కర్ సావర్కర్ అనే ఆయన ఇది చాలా గ్రేట్ ఆరేటర్ గ్రేట్ లీడరు జైల్లో చాలా ఎప్పుడో ఒక ఒక స్టేజ్లో అయితే జవహర్ లాల్ నెహ్రూకి మీటింగ్కి జనం ఎలా వచ్చేవారో సావర్కర్ మీటింగ్కి కూడా జనం వచ్చారు ఈయన మీటింగ్కి వస్తున్నాడంటే ఫుల్ ఈయన కూడా చాలా ఫారంలో చదువుకుని వచ్చాడు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఈయన ఎథిస్ట్ అంటే దేవుడిని నమ్మడం ఒక ఎథిస్ట్ బట్ ఈయన హిందూ కల్చర్ అదే హిందుత్వ అని పేరు ఇచ్చాడు ఈ త్వా అంటే అర్థం ఏంటంటే నాకు వింటున్నాగానే మనం కులతత్వ హిందుత్వ తత్వ అంటే అర్థం ఏంటంటే మొన్న మన కృష్ణకుమార్ గారి నెంబర్ తీసుకుని విశ్వనాథ్ గోపాలకృష్ణ గారిని అడిగాను ఎవరండి ఈ ద్వారా వాడతారు కదా అంటే ఏదే ఏ కాంటెస్ట్లో అడుగుతున్నారండి మీరు హిందుత్వ అంటారు కదా ఆ త్వా అర్థమైంది అంటే ఆయన వెంటనే ఎప్పుడు చెప్పినవి రాసుకోవడం ఒకటి ఉంది కదా మనకు దొరలవాటు ఆయన దానికి ఆన్సర్ ఏం చెప్పాడంటే తస్య భావః త్వ తలౌ అనేది పాణిని సూత్రం పాణిని వ్యాకరణం అయినటువంటి సంస్కృత వ్యాకరణ సూత్రం దీని అర్థం ఏంటంటే వస్తువు యొక్క భావాన్ని చెప్పేటప్పుడు త్వ అనే పదం చేస్తారు అంటే హిందుత్వ అంటే హిందూ భావము అని అర్థం ఇదే మన భావం అందులో ఆయన ఏమంటాడంటే హిమాలయాల నుంచి శ్రీలంక దాకా శ్రీరాముడు వచ్చి జయించాడు ఆలయాల నుంచి ఇది మనది దీన్ని సప్త సింధు ప్రాంతం అంటారు ఈ సప్త సింధు ప్రాంతం మన నాగరికత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే సప్త సింధువే అయి ఉండాలి ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అవ్వాలి వాడు నాకు జెరూసలేంలో నా ఇదంటే ఉపం మక్కాలో నాకు ఉన్నత పుణ్యస్థలం అని పేరు పెట్టాడు ఇక్కడ మాతృభూమి తీసి పితృభూమి పుణ్యస్థలం అదే ఉంటాయి ఇందులో పితృభూమి ఇది అయి ఉండాలి పుణ్యస్థలం నీ పుణ్యస్థలం ఇండియాలో ఉండాలి నువ్వు మక్కాలో ఉన్న పుణ్యస్థలం అని అంటే నువ్వు కాదు ఇక్కడ ప్రాంతానికి చెందినట్టు కాదు మతం మారిన ఇది ఆశ్చర్యకరంగా ఆ రోజున ఆయన బాగా పాపులర్ అయింది ఎందుకంటే అప్పుడు ఆ టైంకి హిందూ ముస్లిం గొడవలు ఇండియాలో చాలా జరుగుతున్నాయి ఇంకా పాకిస్తాన్ విడిపోలేదు కానీ నాకు ఆశ్చర్యంగా విషయం తెలిసింది పాకిస్తాన్ విడిపోవడానికి ప్రధాన కారణం జిన్నా ఉన్నాడే జిన్నా జిన్నా ఎవరు జిన్నా తాత పేరు ప్రేమ్జీ బాయ్ మెగ్జీ టక్కర్ తాత సొంత తండ్రి తండ్రి ఆయన ఏంటంటే వాళ్ళు రాజ్పుట్స్ అయినప్పటికీ వెజిటేరియన్స్ స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు అని వాళ్ళ రూల్ ఈయన చేపల వ్యాపారం చేశాడు చేసి బాగా సంపాదించాడు చేపల వ్యాపారం చేస్తున్నారని చెప్తే ఇతన్ని పొలంలో నుంచి బాయ్కట్ చేశాడు అంటే పెళ్లి పిల్లలు ఉంటాయి కదా బాయ్కట్ అంటే వెళ్ళి చేశాడు ఆయన వృద్ధాప్యం వచ్చాక ప్రాధాన్యపడ్డాడు నేను చేపల వ్యాపారం చేశాను తప్ప చేప ఎప్పుడు తినలేదు నాన్ వెజిటేరియన్ ఎప్పుడు తినలేదు నేను కూడా స్ట్రిక్ట్ టక్కర్గానే ఉన్నాను దయచేసి నన్ను మళ్ళీ మతంలో చేర్చుకోండి ఓల్డ్ ఏజ్ వచ్చింది నాకు ఎవరో నాకు ఇంటికి ఎవరో రాడు నేను ఎవరింటికి వెళ్ళకూడదు ఇది ఎక్కడ పడవండి నన్ను చేర్చుకోండి అని తాపత్రయం వైపు ప్రాధాన్యపడ్డాడు ఇదే మొదటి జనాలు స్ట్రిక్ట్గా బయటపెట్టేశాడు చచ్చిపోయాడు ఆ బాధతో చచ్చిపోయాడు కొడుక్కి మంట ఎక్కుతుంది కదా కొడుక్కి మంట ఎక్కి ఇస్లాంలోకి పోయాడు ఇస్లాం రెడీగా ఉన్నారా అని కావాలని చేసుకుంటాడు మూడు సార్లు కావాలించుకుంటాడు ఇంకా అలాంటి నుంచి వాడు మతం ఇస్తున్నాడు కులం గెలవాలని మర్చిపోవాలి ఒక్కసారి నువ్వు ఇస్లాం అని అయిపోయింటే బ్రదర్ గ్రూప్లో జాయిన్ అయిపోయాడు నాకు విచిత్రమైనది ఈ కథ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అతను మనవడే జిన్నా నాకు కొత్తగా ఈ మధ్య ఈ వివేకానందులు ఇవన్నీ చదువుకుంటే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఈ వంశం సౌరాష్ట్రంలోని ఈ వంశం రాముడికి వంశం అని చెప్పుకుంటారు జిన్నా పూర్వం వెనక్కి వెళ్తే మేము రాముల గారి వంశం అండి అని చెప్తారు రాముల గారి వంశం అని చెప్పుకునేటువంటి వంశం వాడే
పాకిస్తాన్ ముస్లిం ప్రాతిపత్యం మీద విడిపోవడానికి కారణం ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే. నేను చాలా ఆశ్చర్యపోయాను. రాముల గారు వచ్చినట్టు అనుకుంటారు, వివేకానంద కూడా రాసి ఆయన చంద్రగుప్తుడు వచ్చాడు రాజస్థాన్ పిలుస్తారు వాళ్ళని. వాళ్ళు ఎవరన్నా మీ పూర్వీకులు అంటే చంద్రగుప్తుడు వంశం అంటే నేను చెప్తాను. ఇప్పుడు మాకేంటంటే గోత్రం, నేను భారతాది గోత్రం. భారతాది గోత్రం అంటే భారతవాదులు అంటే ఎవరో ద్రోణుడు తండ్రి అనుకుంటారు, బ్రహ్మ కొట్టు ద్రోణుడు తండ్రి. ఇంకా అలా వెనక్కితే చాలా ఉంటుంది. అయితే దీంట్లో వచ్చింది ఏంటంటే ఇవన్నీ నమ్మకాలు. ఈ నమ్మకం మాత్రమే కానీ నిజం కావడానికి అవకాశాలు తక్కువ. దాని ద్వారా వెళ్ళాం మనం, అవసరం కూడా లేదు. నమ్మకం నమ్మకమే, మతం అంటే నమ్మకం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మతం అనేది ఒక నమ్మకం. ఎవరి నమ్మకం వాడు ఉంచుకోవచ్చు కాదు, ఎవరి నమ్మకాన్ని గౌరవించాలి అన్నది వివేకానంద తీరి. ఈవేళ వివేకానంద తీరినే మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ మతం కూడా పక్కన పెట్టండి. కృష్ణుడు గొప్ప, క్రైస్తు గొప్ప, అది కూడా చెప్పాడు వివేకానంద. కృష్ణుడు మహమ్మద్ ప్రవక్త గొప్ప, జీసస్ క్రైస్తు గొప్ప, ఇవన్నీ వాళ్ళిద్దరూ తెలుసుకుంటారు కదా. మనకేం సంబంధం, మనం మాట్లాడుకుంటాం, మనకేం సంబంధం? వాళ్ళు ఆరణ జన్ముడు, వాళ్ళ జీవితాల్లో బాగా లోపలికి చూడటం, కొత్త దం పెట్టి ఎక్కడం, ఈయనకేంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈయన ఎలా పడతాడండి ఇలాగా, ఇలాంటివి ఎక్కడానికి మనకు హక్కు లేదు, అలా లేదు. గ్రేట్ పీపుల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏమన్నా చర్చ జరగాలి తప్ప నువ్వు నేను చర్చించుకోవడానికి మన స్థాయి సరిపోతుందని చెప్పి అది కూడా ఇందులోనే వివేకానంద చెప్పారు. అంత ఎందుకంటే ఇప్పుడు మన కుమారదేవం ఉంది కష్టపడ వాళ్ళు మీ ఇల్లంటే కదా, అక్కడ గుడి ఉంది శివాలయం చూసేవాళ్ళు చూడలేదా ఒకసారి జైలు చెప్పి తీసుకెళ్తా అక్కడ జైలు విగ్రహం ఉంటుంది. అంటే అంతకుముందు జైలు అనమాట మనం అంతా మన తాత మొత్తాల్లో ఒక 1000 సంవత్సరాల ముందుకు వెళ్తే మన పూర్వీకులు జైలు మొత్తం వస్తే జైలులో జాయిన్ అయిపోయాం. తర్వాత మళ్ళీ శంకరాచార్యులు వచ్చాక మనం ఈ మతంలోకి వచ్చేసాం. వచ్చేసి అక్కడ ఉన్నటువంటి జైలు విగ్రహాల పక్కనట్టు ఒక శివలింగ ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ కుయ్యేరు అని ఉంది, ఆ కుయ్యేరు రామచంద్రపురం గారు కుయ్యేరులోకి వెళ్తే డైరెక్ట్గా శివాలయం ఎంట్రన్సే జైన, ఆ ఎంట్రన్స్లో ఉన్న ఆర్ట్ అంతా జైన ఆర్ట్. మన పెద్ద మసీదు ఒకసారి చూడండి, పెద్ద మసీదు ఎంట్రన్స్లో ద్వారపాలకులు ఉంటారు, ఇప్పటికీ ఉంటారు అలాగే ఉంది. అది ఒకప్పుడు కృష్ణుడి గుడి, వేణుగోపాల స్వామి గుడి, దాంట్లో మసీదు పెట్టారు. గుడి ఏమో వెనకాల ఉంది, గుడి ముందు మసీదు పెట్టేస్తున్నారు. ఈ మార్పులు అలా జరుగుతూనే వచ్చాయి. ఇన్ని ఇంత పాత నాగరికత మనది, ఈ పాత నాగరికతలో రకరకాలుగా జరుగుతూనే వచ్చాయి. ఈవేళ దాన్ని ఒక ఇష్యూ చేసి తీసుకెళ్దాం అనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు.